ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. కీర్తన 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. శ్రమ కలిగినప్పుడు దావీదు భక్తుడు కృంగిపోవట్లేదు, లేదా అటు ఇటు పారిపోవట్లేదు. వాళ్ళున్నారు కదా, వీళ్ళున్నారు కదా అని మనుషుల మీద ఆధారపడట్లేదు. నా దాగుచోటు నీవే అని ప్రభు దగ్గరికి వచ్చి దాగుకున్నప్పుడు ఒక గొప్ప నిరీక్షణ అతనికి కలుగుతుంది. ఎట్టి శ్రమలో నుండి అయినా, అది పెద్దదైనా చిన్నదైనా, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, విమోచన గానములతో ఆయన నన్ను ఆవరింపచేస్తాడు అని ధైర్యంగా తనకు తాను చెప్పుకున్నాడు. ఆ పరిస్థితిని తను అనుభవించాడు కూడా. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఏదైనా శ్రమలో ఉన్నావా, నా బంధువుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినో అని ఆలోచిస్తున్నావా? నీ దాగుచోటుగా నీ ప్రభు నువ్వు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను శ్రమల నుండి విడిపిస్తాడు. ఎంత చెట్టుకో అంత గాలనే మాట మనం వింటాం కదా. ఒకవేళ చిన్నవారికి చిన్న కష్టాలు, పెద్దవాళ్ళకి పెద్ద కష్టాలు, ఏ వయసు ఉన్న వారికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా సమస్యలు అనేవి ఉంటాయి. కానీ మన దాగుచోటు మన ప్రభువుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన శ్రమల నుండి విడిపిస్తాడు, మనల్ని ఆనందంతో సంతోషంతో నింపే రోజు మన జీవితంలో ఇస్తాడు. అట్టి కృపతో దేవుడు ఈరోజు మనల్ అందరినీ నింపునుగాక. ఆమెన్.